ఇంకా డేంజర్ ఇట్లే ఇంట్లో మీదకి వెళ్తుంది. వండబజీరో కాల్ రాగానే ఇమీడియట్ గా కంట్రోల్ నుంచి నాకు కాల్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ చేసి ఫస్ట్ ఎక్కడైతే టెర్రస్ మీద ఉందో ఆ చుట్టుపక్కల ఇళ్ళందరికీ తలుపు వేసుకుని లోపల ఉండమని చెప్పడం జరిగింది. అలాగే మా మొత్తం మా సబ్ డివిజన్లో ఉన్న సిబ్బంది అందరిని పిలిపించి ప్రతి గల్లీలో కానిస్టేబుల్ పెట్టి ఎవరిని బయటకు రాకుండా చేయడం జరిగింది. తర్వాత మీడియా సేవలు కూడా అందరు కూడా సహకరించారు. ఇలాంటి అలర్ట్ చేయకుండా ఉండడం వల్ల అది టెర్రస్ నుంచి కింది దిగింది. ఆ తర్వాత మన ఇక్కడ డిఎఫ్ఓ గారు భీమా నాయక్ కానీ వాళ్ళ సిబ్బంది మొత్తం జూ పార్క్ నుంచి రెస్క్యూ టీం కూడా రావడం జరిగింది. మత్తి ఇంజక్షన్ తీసుకున్న ఇచ్చిన తర్వాత అది ఒకేసారి దూకి పారిపోతున్న క్రమంలో పబ్లిక్ని కంట్రోల్ చేసే క్రమంలో మా కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ అతను కూడా ఇంజరీ జరిగింది. ఆ చిరుతపల్లి అతని మీద దాడి చేయడం జరిగింది. అతనికి ఒక పన్ను కూడా దిగింది రైట్ షోల్డర్కు. అతను ఇప్పుడు సేఫ్ గా ఉన్నట్టు ఇబ్బంది లేదు. ఈ ఆపరేషన్లో ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా చక్కటి ఆపరేషన్ చేసి తొందరగా ముగించడం జరిగింది. దీనికి శాద్నగర్ ప్రజలకు మీడియా మిత్రులందరూ కూడా వందనాలు. సైలెన్స్ ప్లీజ్. Oh!